కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్లలో తాత్కాలిక మరమ్మతులు పునరుద్ధరణకు ఎన్టీఎస్సీ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేసిన రక్షణ పనుల పర్యవేక్షణ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కు చెందిన సిఈ వై మోహన్ రావు, ఐఐటి ప్రొఫెసర్ శశిధర్, విశ్రాంత సిఈ నరేందర్, సిఈ చంద్రశేఖర్, రామగుండం సర్కిల్ పరిధి సిఈ సుధాకర్ రెడ్డి బృందం ముందుగా మేడిగడ్డకు చేరుకుని బ్యారేజీపై తిరుగుతూ దెబ్బతిన్నప్పటి పరిస్థితులు, ప్రస్తుత తీరును గమనించారు. ఎగువ దిగువ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. తాత్కాలిక మరమ్మతులు పునరుద్ధరణ చర్యలు చేపడుతుండగా తలెత్తుతున్న ఇబ్బందులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గేట్ల కటింగ్, షీట్ ఫైల్స్, సీసీ బ్లాక్ల అమెరిక, గ్రౌండింగ్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక వర్షాలు పడేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులకు నిపుణుల కమిటీ సూచించింది. అన్నారం బ్యారేజీలో 20, 21, 22 గేట్ల వద్ద సీపేజ్లు ఏర్పడినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకున్నారని అధికారులు ఆరా తీశారు. గతేడాది ఏర్పడిన ముంగలన్నిటికీ పూర్తి స్థాయిలో గ్రౌటింగ్ చేశారా అని ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. బ్యారేజ్ ఎగువన పేరుకుపోయిన ఇసుక తొలగింపు పూర్తి కాగా ఈ ప్రాంతంలో ఏమైనా బుంగలు ఏర్పడ్డాయా అని పరిశీలించారు. మేడిగడ్డ తరహాలో కుంగుబాటు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అనంతరం అధికారుల బృందం కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ను సందర్శించారు. గోదావరి ప్రవాహం తీరును అప్రోచ్ కాలువ వద్ద నుంచి చూశారు. హెడ్ రెగ్యులేటర్ ను తనిఖీ చేశారు. 2 ఏళ్ల క్రితం పంప్ హౌస్ లోకి వరదలు వచ్చిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఇక మరోవైపు మేడిగడ్డలో గ్రౌటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. బ్యారేజీలో దెబ్బతిన్న 7వ బ్లాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. వానాకాలం ప్రారంభమై వరద వచ్చేలోపు తాత్కాలిక పనులు పూర్తయ్యేలా వేగంగా చర్యలు చేపట్టారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించిన మేరకు పనులు చేస్తున్నారు. 7వ బ్లాక్ ప్రాంతంలో ఏర్పడిన బుంగలు, ఊటలను ఇసుకతో పూర్తిగా నింపి ఇంకా ఎక్కడైనా ఊటలు ఉన్నాయా అని పరిశీలన చేస్తున్నారు. బ్యారేజీ ఎగువ ప్రాంతంలో గ్రౌటింగ్ పనులు సోమవారం ప్రారంభించారు. ముందుగా డ్రిల్లింగ్ పనులు చేస్తున్నారు. గేట్ల దిగువన వరద ఉధృతికి ఎలాంటి ప్రభావం చూపకుండా షీట్ పైల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సీసీ బ్లాక్లో ఒక వరుసను తొలగించి నది గర్భంలోకి షీట్ ఫాల్స్ పంపిస్తున్నారు. 7వ బ్లాక్ ప్రాంతంలో 20వ గేటును కట్ చేసి తొలగించే పనులు కొనసాగుతున్నాయి.